హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్కి ఎటువంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మొట్టమొదటగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఈ మిషన్ని మనమే ఇంట్రడ్యూస్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, టోటల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం స్పైరులినా వీడియో అనేది చేయడం జరిగింది. అలాగే స్పైరులినాకి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీకు వీడియోకి ఎండింగ్లో స్పైరులినా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్పైరులినా గురించి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మీకు వీడియోకి ఎండింగ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి మనం తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ధూప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో ఈ ధూప్ స్టిక్ మేకింగ్కి మనకి కావలసినటువంటి మిషనరీ వచ్చేసి ధూప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనమాట. సో ఈ ధూప్ స్టిక్ మిషన్లో మీరు చాలా ఈజీగా ధూప్ స్టిక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో ముఖ్యంగా ధూప్ స్టిక్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ మన లోకల్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఆ రా మెటీరియల్ విషయానికి వస్తే మొదటిది వచ్చేసి కౌడంగ్ అంటారు, అంటే ఆవు పేడ ఎండిన తర్వాత పౌడర్గా మారిస్తే దాన్ని కౌడంగ్ అని అంటారు. సో ఆ కౌడంగ్ కావాల్సి వస్తుంది. అలాగే దీనికి ఆల్టర్నేటివ్గా మనకి కోల్ పౌడర్ అయినా యూజ్ చేయవచ్చు. సో అలాగే కొయ్య పొడి అంటారు, వుడ్ పౌడర్, సో అది కావాల్సి వస్తుంది. సో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, అంటే స్మెల్ రావడానికి వాడేటటువంటి ఎసెన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇక ధూప్ స్టిక్ ఎలా తయారవుతుంది అనేది ఒక్కసారి చూద్దాము. నేను చెప్పినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా ఒక బౌల్లో మనం మిక్స్ అనేది చేసుకోవాలి. సో రా మెటీరియల్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్లో మనం ఇన్సర్ట్ అనేది చేయాలి. ఇలా వేసిన తర్వాత మీకు కింద పక్కకు వస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత ట్రేలో పడుతుంది, అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఆ మెటీరియల్ మొత్తం కూడా ఇలా తీసుకున్న తర్వాత ఒక రేకు లాంటిది తీసుకొని జస్ట్ మనం ఇలా ఇలా మూవ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది, దాంతో గట్టిగా ప్రెష్ చేయాలన్నమాట. కంప్లీట్గా అన్నిట్లో మనము ప్రెష్ చేయాలి. ఒకసారి వీడియోలో గమనించండి ఎలా చేస్తున్నారనేది. సో అలా ప్రెష్ చేస్తున్న తర్వాత మనము దానికి ఒక మూత అనేది రావడం జరుగుతుంది అనమాట. దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత జస్ట్ ఒక లివర్ అనేది ఉంటుంది అనమాట. అది సర్టెన్ టైమ్స్, అంటే ఒక 8 టైమ్స్ వరకు మనము కిందకి ఇలా లాగాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా మనం ప్రెస్ చేసిన తర్వాత మొత్తం కూడా లోపలికి ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఇన్సర్ట్ అయిన తర్వాత మనం ఏదైతే క్యాప్ ఇన్సర్ట్ చేసామో దాన్ని రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేసిన తర్వాత అగైన్ మనకి ధూప్ స్టిక్ పైకి రావాలి అంటే అదే లివర్ని మనము 8 టైమ్స్ వరకు మనం ప్రెస్ చేయాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలాగా మనం ప్రెస్ చేస్తే ధూప్ స్టిక్ అనేది పైకి రావడం జరుగుతుంది. సో చూడండి ఎంత అట్రాక్టివ్గా మనకి ధూప్ స్టిక్ అనేది రెడీ అయ్యాయో. సో ఈ ధూప్ స్టిక్స్ని మొత్తం కూడా మనము ఒక బౌల్లో తీసుకొని సర్టెన్ టైం వరకు మనము సన్లైట్లో మనం ఉంచాలన్నమాట. సో ఇలాగా సన్లైట్లో సర్టెన్ టైం వరకు మనం ఉంచితే మనకి ధూప్ స్టిక్స్ అనేది రెడీ అవుతాయి. సో ఇలా ధూప్ స్టిక్గా రెడీ అయిన వాటిని మనం జస్ట్ కవర్స్లో ప్యాకింగ్ అనేది చేసి మనం అట్రాక్షన్ అయినటువంటి బ్రాండ్ వేసి మనం లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ధూప్ స్టిక్స్ని మనం డిఫరెంట్ సైజెస్లో మనకు కావాల్సిన విధంగా సెట్ అనేది చేసుకోవచ్చు. అంటే 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5, 8 ఇట్లాగా మనకు కావాల్సిన విధంగా మనం సర్టైన్ సైజెస్లో మనం ధూప్ స్టిక్ని అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఇవి న్యాచురల్గా ఆర్గానిక్గా తయారయ్యేటటువంటి ఆర్గానిక్ ధూప్ స్టిక్స్ అనమాట. చాలా అట్రాక్షన్గా ఉంటాయి, అలాగే స్మెల్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ ధూప్ స్టిక్ వలన. సో ఈ విధంగా మీరు ఈ ధూప్ స్టిక్స్ని ఈ మిషన్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా ఇంటి దగ్గరనే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఎక్కువ లేబర్ అనేది అవసరం లేదు, దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు, జస్ట్ మాన్యువల్గానే మిషన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇంటి దగ్గర మహిళలు కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ని
ఇంటి దగ్గర నుంచి మహిళలైనా కూడా స్టార్ట్ అనేది చేయవచ్చు. దీనికి ఎక్కువ స్పేస్ అనేది అవసరం లేదు. జస్ట్ ఇంట్లో సిలిండర్ ఎలా అయితే ఉంటుందో ఆ సైజులో ఆ స్పేస్లో మీకు మిషన్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎలక్ట్రిసిటీ అనేది దీనికి అవసరం లేదు. మాన్యువల్గా ఒక్కరు వర్క్ చేసుకోవచ్చు. పర్ అవర్ వర్క్ చేస్తే 260 వరకు మీరు ధూప్ స్టిక్ని ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. చాలా చాలా ఈజీగా ఒక్కసారికి 26 వరకు మీరు ప్రొడక్షన్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా డూప్ స్టిక్స్ మొత్తం కూడా తయారవుతాయి. సో ఈ మిషనరీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, లేదా స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మిషన్స్ని బుకింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం కూడా కంపెనీయే మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక అందరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ ధూప్ స్టిక్స్ని మనం అట్రాక్టివ్గా ప్యాకింగ్ అనేది చేసి లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో మనము 4 ప్యాకెట్స్లో ఒక ప్యాకెట్లో 6 లెక్కన మనము ఇన్సర్ట్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. మనకి అప్రాక్సిమేట్లీగా ఈ ప్యాకెట్ ప్రైజెస్ వచ్చేసి లోకల్లో 12 రూపీస్ నుంచి మనకి 20 రూపీస్ మధ్యలో ఉంటాయి. మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి అయ్యేటటువంటి కాస్ట్ కేవలం 4 రూపీస్కే మనకి ధూప్ స్టిక్స్ ఈ ప్యాకెట్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. అంటే మనకి అప్రాక్సిమేట్లీగా 10 రూపీస్ వరకు ఒక ప్యాకెట్ మీద మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో అలాగే దీన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి అగర్బత్తి షాప్స్ కావచ్చు, హోల్సేల్ షాప్స్ కావచ్చు, రీటైల్ షాప్స్ కావచ్చు, మొత్తం కూడా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని బేస్ చేసుకొని మీకు మార్కెటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ మిషన్లో చాలా అట్రాక్షన్గా హై క్వాలిటీతో మీకు ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది, కాబట్టి మార్కెటింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది. ఈ ధూప్ స్టిక్స్ని ఎక్కువగా టెంపుల్స్లోను అలాగే రెసిడెన్స్లోను పూజ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సాంబ్రాణికి ఆల్టర్నేట్గా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ధూప్ స్టిక్ని డైలీ యూజ్ చేస్తారు, కాబట్టి డైలీ యూజబుల్ ప్రోడక్ట్, కాబట్టి సేల్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. సో మీరు ఒక డిస్ట్రిక్ మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే మంత్లీ మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక అందరూ ఆలోచించేది ఈ మిషన్ యొక్క ప్రైస్ గురించి. సో ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి కేవలం 20,000 రూపీస్కే మీకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ట్రాన్స్పోర్ట్ మాత్రం పే చేసుకోవాల్సి వస్తుంది. రా మెటీరియల్ అనేది సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. సో వాటి కోసం మీరు స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము స్పైరులినా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు, ఇది ట్రైనింగ్ అనేది ఎక్కడా లేదు, ఫేక్ అనేది. సో ఆల్రెడీ మన స్టూడెంట్స్ అనేది ట్రైనింగ్ అటెండ్ అయినారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఒకసారి మీరు గమనించండి. సో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి ట్రైనింగ్ అటెండ్ అయ్యారా లేదా అనేది మీరు ఆలోచించండి. సో నెక్స్ట్ బ్యాచ్ అనేది ఈ మంత్లో ఉన్నాయి. సో బ్యాచెస్ కోసం మీరు స్పైరులినా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.